నమస్కారం అందరికీ అందరు ఎలా ఉన్నారు సో ఈ నిన్న నైట్ యాక్చువల్లీ ఒక చిన్న వర్క్ ఉంది చేసుకునేసరికి లేట్ అయిపోయింది సో అట్లా మార్నింగ్ లేచేసరికి నా ఫేస్లో అసలు ఎనర్జీ లేదు నా బాడీలో అందుకే కొంచెం నిద్రమోహం పెట్టుకొని వీడియో చేస్తున్నాను అనమాట కొంచెం మీరు ఇగ్నోర్ చేయండి మళ్ళీ యోగా చేసిన తర్వాత నా ఎనర్జీ నాకు బ్యాక్ వస్తుంది కాబట్టి అప్పుడు నీట్గా కనిపిస్తాను సో నిన్న నైట్ చేశాను కదా చద్దన్నం ప్రిపేర్ చేసుకున్నాను కదా సో దానిపైన పోమో చేసుకొని బనానా వేసుకొని ఇది హస్బెండ్కి కొంచెం పెట్టాను తను తిన్న తర్వాత ఒక హాఫ్ నాకు పక్కన పెడతాడు నా యోగా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చద్దన్నం బ్రేక్ఫాస్ట్ లాగా చేసేస్తాను అనమాట సో ఈరోజు బేసిక్గా ఏమైందంటే నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది సో మీకు ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నావో అవి నార్మల్ ఆసనాసే బేసిక్ ఆసనా సో ముందు కొంచెం రికార్డ్ చేద్దామని చెప్పి ఒక త్రీ ఫోర్ ఆసనాస్ అలా చూపించాను సో దాని తర్వాత ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి మెయిన్ ఆసనాస్ ఒక టూ ఆసనాస్ అవి అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేశాను సో దానికి నాకు ఈరోజు ఎక్స్ట్రా వన్ అవర్ పట్టింది అనమాట మధ్యలో కొంచెం ఆకలి వేసింది సో చాలా అయ్యాయి బట్ ఇట్స్ ఓకే టూ ఆసనాస్ అయిపోతే అప్గ్రేడ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా నాకు కూడా అని చెప్పేసి నేను హ్యాపీగా అప్గ్రేడ్ చేసేసుకున్నాను సో చూద్దాం మనం ఇంత ఇష్టపడి కష్టపడి యోగా నేర్చుకుంటున్నాను కాబట్టి సో దీన్ని కెరియర్ లాగా కూడా నేను ఫ్యూచర్లో చూస్ చేసుకోవాలనుకుంటున్నాను సో మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టే నేను రిష్కేష్కి వెళ్తున్నాను అనమాట యోగా టీచర్ ట్రైనింగ్ కోసం సో నాకు ఇంటర్నేషనల్ యోగా సర్టిఫైడ్ ట్రైనర్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట సో దానికోసమే ఇంత ప్రాక్టీస్ ఇదంతా ప్రాపర్గా టైం స్పెండ్ చేస్తున్నాను సో ఆబ్వియస్లీ లాస్ట్కి పాజిటివ్ ఉంటుంది కాబట్టి కెరియర్లో సో అందుకే అంత కష్టపడుతున్నాను అనమాట సో అదే అన్నమాట సో తర్వాత నాకు యోగా చేసిన తర్వాత ఒక రకమైన ఆకలి వేస్తుంది ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ తినాలి అనిపిస్తుంది తిన్నది మొత్తం నాకు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అప్పుడప్పుడు నేను తనకి లంచ్ బాక్స్ పెట్టడానికి కానీ దేనికైనా లేవనప్పుడు ఐ మీన్ తనకి ఏదైనా మీటింగ్ ఉంది ఆర్ఎల్స్ పార్టీ ఉంది సో తను తినట్లేదు ఆఫీస్లో అన్నప్పుడు లంచ్ బాక్స్ పెట్టాను కదా ఆ రోజు నేను కొంచెం లేట్గా లేస్తాను లేట్గా లేసినప్పుడు నా బాడీలో ఉన్న ఎనర్జీకి తర్వాత నేను మార్నింగ్ వేసి కుక్ చేసినప్పుడు యోగా చేసిన తర్వాత నా ఎనర్జీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మీ బాడీని మీరు ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ కూడా మీకు ఏవైనా కొత్త ఐడియాస్ రావడానికి కూడా ఏదైనా క్రియేటివ్గా ఆలోచించడానికి కూడా కొంచెం మీకు హెల్ప్ అవుతుంది సో యోగా కానీ ఏదైనా జిమ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ లైక్ జుంబా కానీ ఏదైనా సరే మీకు బ్రెయిన్ యాక్టివ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది యోగా చేయడం అయిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాను యాక్చువల్లీ చాలా లేట్ అయింది టైం ఎంత తెలుసా నైన్ థర్టీ అవుతుంది ఈ టైంకి బేసిక్గా మన అన్ని వర్క్స్ అయిపోయి ఉంటాయి కాకపోతే ఈరోజు యోగా కొంచెము ఒక టూ కొత్త ఆసిన పర్ఫెక్ట్గా లైక్ అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేసిన సో దానికోసం కొంచెం టైం పట్టింది బట్ ఫైనల్గా అయిపోయింది సో ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు హ్యాపీగా తినేసి ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేసి ఇంకొక వీడియో షూట్ చేసేది ఉంది తర్వాత ఒక త్రీ ప్రమోషనల్ వీడియోస్ ఉన్నాయి తర్వాత మార్నింగ్ కర్రీ చేసినా కదా ఇప్పుడు నా కోసం తినట్లేదు ఎగ్ కంప్లీట్ అయిపోయింది తన కోసం చేశాను కదా హస్బెండ్ కోసం ఇప్పుడు నేను పాలకూర పెసరపప్పు కర్రీ చేయాలి బట్టలు ఫోల్డ్ చేయాలి ఇల్లు క్లీన్ చేయాలి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి బట్ ఇన్ బిట్వీన్ ఏదైనా ఒక మూవీ కవర్ చేయాలనుకుంటున్నా సో చూద్దాం ఏమవుతుంది అట్లీస్ట్ బ్రేకింగ్ బ్యాడ్ ఒక ఎపిసోడ్ చేయాలి టూ ఇయర్స్ నుండి చూస్తున్నా తెలుసా అండి నేను బ్రేకింగ్ బ్యాడ్ అంటే పార్ట్స్ 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 అలా చూస్తున్నా సో లాస్ట్ ఫిఫ్త్ సీజన్ లో ఉన్నాను అనమాట సెకండ్ ఎపిసోడ్ లో ఉన్నా చూద్దాం తర్వాత బుక్ చదివే ప్లాన్ ఉంది బట్ పడుకునే ముందు చదువు అనుకుంటున్నా నాకు పడుకునే ముందు చదవడం కన్నా మార్నింగ్ లేవగానే చదవడం ఇష్టం కాకపోతే టైం అసలు సెట్ అవ్వట్లేదు కుకింగ్ చేసానికి టైం అవుతుంది తర్వాత నా యోగాకి టైం అవుతుంది బుక్కి కొంచెం టైం తగ్గుతుంది అందుకే పడుకునేప్పుడు చదువుతున్నాను అనమాట హెడ్ బాత్ చేద్దాం అనుకున్నా బట్ నార్మల్ బాత్ చేసాను సో నా ఆయిలీ ఫేస్ ని ఇగ్నోర్ చేసేయండి సో ఇక్కడ నేను రాగి దోశకి ప్రిపరేషన్ చేస్తున్నాను ఐ మీన్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను నేను వన్ రైస్ తీసుకున్నాను వన్ రాగులు తీసుకున్నాను త్రీ ఫోర్త్ మినపప్పు అండ్ కొంచెం శనగపప్పు తర్వాత కొంచెం మెంతులు అనమాట ఇవి నేను వాటర్లో నానబెట్టి సో తెలుసు కదా మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందో సో నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత నేను దాన్ని మిక్సీ పట్టేసి సో మార్నింగ్కి ఫర్మెంట్ అవ్వడానికి పెడతాను సో మాక్సిమం ఇంట్లో రాగి దోశనే ప్రిఫేర్ చేస్తామన్నమాట సో రా రాగి దోశ హెల్దీగా తినడం ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి మ్యాక్సిమం రాగి దోశ తినేస్తాము సో నా లంచ్లోకి మీకు ఏం చూపించాను అంటే కొంచెం అందులోకి అన్నం తర్వాత రాగి పిండి వేసి చేశాను అంటే సో అదే నా లంచ్ అనమాట కొంచెం చట్నీ పెట్టుకొని అదే తినేసాను సో రాగులు తిన్నట్టు నేను లంచ్లోకి సో ఇక్కడ బాలకూర అని చెప్పాను కదా మీకు కర్రీ ఇందాక కాకపోతే ఏమైందంటే హస్బెండ్కి ఆఫ్టర్నూన్ కాల్ మాట్లాడినప్పుడు పెసరపప్పు కాకుండా ఎగ్ చేస్ చేయు అన్నట్టు అన్నారు సో దానికోసం అని చెప్పి నేను మళ్ళీ డిన్నర్కి చపాతీలోకి పాలక్ ఎగ్ బాగుంటుంది కదా అని అంటే సో నేను పాలక్ ఎగ్ ప్రిపేర్ చేశాను అన్నమాట సో తన కోసం అండ్ నా కోసం కదా బేసిక్గా నాకు పెసరపప్పు అయిన పాలకులు ఏదైనా సరే నేను ఇష్టంగా తింటాను కాబట్టి ఇట్స్ ఓకే ఇష్టంగానే తినేస్తాము బట్ నాకేంటంటే బాయిల్డ్ ఎగ్స్ తినడం ఇష్టం ఇట్లా కర్రీస్లో కన్నా బట్ ఇక మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటాను అనమాట అన్నీ సో కర్రీ చేయడం అయిపోయింది ఆల్మోస్ట్ సో అయిపోయింది పక్కన పెట్టేశాను సో తర్వాత నాకున్న వర్క్స్ అన్నీ చేసుకున్నాను సో ఈవినింగ్ తను వచ్చిన తర్వాత వేడివేడిగా చపాతీ చేసుకొని పాల కేక్ కర్రీతో ఎంజాయ్ చేస్తాము మీకు ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను నేను సో నేను కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటాను అంటే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నాకైతే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేయడం అలవాటు అనమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటాను సో దట్ అది కూడా తింటాం కాబట్టి సో నైట్ టైం తను వచ్చారు తను వచ్చిన తర్వాత నేను ఇంకా చపాతి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అయిపోయింది సో ఇద్దరం కలిసి హ్యాపీగా చపాతి అండ్ పాల కేక్ చేసేసుకొని తిన్నాము తనున్న వీడియోలు అసలు ఫేస్ చూపించొద్దు తర్వాత చూపించు అన్నారు సో అందుకే నేను జస్ట్ ఒక పర్సన్ ఉన్నాడు తన ఆఫీస్ నుండి వచ్చాడు అన్న థాట్లో నేను చూపించాను మీకు సో ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా సో తను కొంచెం అలవాటు అయిన తర్వాత చూపిస్తాను ఫేస్ అన్నట్టు అన్నాడు సో అందుకే నేను ఎక్కువగా ఆడగలేకపోయాను ఇప్పుడైతే చాలా హ్యాపీగా మంచిగా కెమెరా ముందుకు వస్తున్నాడు అందుకే నేను తన వీడియోస్ అన్నీ కూడా మెల్లిగా ఒక టెన్ బ్లాగ్స్ అయిపోయిన తర్వాత తన ఫేస్ కూడా ప్రతి దాంట్లో కనిపిస్తుంది సో నాకు తెలిసి ఒక టూ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత తను కూడా నాలానే వ్లాగింగ్లో మాట్లాడతాడు అని ఎక్స్పెక్ట్ చేసినాను సో మీరు కూడా ప్రే చేయండి తను మాట్లాడాలని చెప్పి ఎందుకంటే ఇద్దరం కలిసి మాట్లాడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతే నా సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి సో మీరు కూడా ప్రే చేయండి అడ్వాన్స్ మీ అందరికీ థ్యాంక్ యూ డిన్నర్ అయిపోయిన తర్వాత అవన్నీ వాష్ చేసేసాను కదా సో వాష్ చేసిన తర్వాత మన రాగి దోశాకే బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను బ్యాటర్ అయిపోయిన తర్వాత సపరేట్ బౌల్లోకి కొంచెం పెద్ద బౌల్లోకి వేస్తాను ఎందుకంటే ఫార్మెంట్ అయిపోయిన తర్వాత అది పైకి వచ్చేస్తుంది కాబట్టి అది బయటపడకుండా సో కొంచెం ఇలాంటి వర్టికల్ బౌల్ తీసుకొని అందులో పిండి వేసేసుకొని బ్యాటర్ పెట్టేసాను అనమాట సో అంతే ఆల్మోస్ట్ మన డైలీ రొటీన్ అయిపోయింది తర్వాత నేనేం చేస్తాను మీ అందరికీ తెలుసు కదా నైట్ రొటీన్ చేసేసుకుంటాను సో నైట్ రొటీన్ రొటీన్ చే పడుకోవడం పడుకోడేమన్నమాట సో నా బ్లాగ్స్లో మీకు ఏది నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో తప్పకుండా మీరు అడిగిన అన్ని వీడియోస్ నేను బ్లాగ్స్లో చూపిస్తాను మీకు నా వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నా దాంట్లో స్కిన్ కేర్ ఉంటుంది ఎక్సర్సైజెస్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది కుకింగ్ ఉంటుంది ఇంతకన్నా మీరు ఒక వ్లాగ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి